వెల్కమ్ టు సిటీ లైట్స్. ఇవాళ సిటీ లైట్స్లో మనం కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనకు పూర్తి వివరాలు అందించడానికి క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. ఈ మధ్య కాలంలో ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి. అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి? నాకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు డెఫినెట్, ఖచ్చితమైన కారణాలు తెలియదు. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు తెలుసు అన్నమాట. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎర్లీ మెనార్క్, లేట్ మెనోపాస్, అంటే తొందరగా మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవ్వడం ఎర్లీ ఏజ్లో, అలాగే మెన్స్ట్రుయేషన్ లేట్గా ఆగిపోవడం, అది ఒక కారణము. తర్వాత పోతే నల్లి పారస్ అంటాం, అంటే పిల్లలు లేకపోవడం. ఓకే. లేకపోతే ఫస్ట్ చైల్డ్ ఆఫ్టర్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ బర్త్. సో ఇవన్నీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్గా ఉన్నాయన్నమాట. వీటిల్లో ఎందుకు ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే, ఫిమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేదానికి మెయిన్ కారణము ఫిమేల్ హార్మోన్ ఈస్ట్రోజన్. ఈ ఈస్ట్రోజన్ స్టిమ్యులేషన్ వలన బ్రెస్ట్ కణాల్లో మార్పు రావడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు. అయితే వీళ్ళల్లోనే ఎందుకు వస్తుందంటే, ఎక్కువ కాలం ఈ బ్రెస్ట్ టిష్యూస్ మీద ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ స్టిమ్యులేషన్ వలన ఉండడం వల్ల వీళ్ళకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. బట్ మనకు స్టిల్ కూడా ఖచ్చితమైన కారణం అయితే తెలియదు. ఓకే. అంటే మేల్స్లో రావడానికి ఫీమేల్లో రావడానికి కారణాలు డిఫరెంట్గా ఏమైనా ఉంటాయా? కారణాలు సిమిలర్ ఆల్మోస్ట్, మేల్స్గా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఫీమేల్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ. బట్ ఎక్కువగా ఫీమేల్స్లో వస్తుంది, ఇన్సిడెన్స్ మేల్స్లో తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రెస్ట్ టిష్యూ, ఈ డక్ట్స్ అని, లోబ్యూల్స్ అని, ఇవి ఫిమేల్స్లో ఎక్కువగా గ్రో అవ్వడం వలన వాళ్ళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి జెనెటిక్ రీజన్స్ ఏమైనా ఉంటాయా? జనరల్గా ఏంటంటే, మనకు అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ తీసుకుంటే 90% ఇండివిజువల్ పేషెంట్స్లో వస్తాయి, అంటే వాళ్ళకు జెనెటిక్ ఏం రాదు. ఓ 10%, 5-10% ఆఫ్ ద పేషెంట్స్లో జెనెటిక్ కారణం ఉంటుంది. ఓకే. అంటే జెనెటిక్ అంటే ఎలాగంటే, ఇప్పుడు హెరిడిటరీ ఫెమిలియల్ అంటాం. హెరిడిటరీ అంటే డైరెక్ట్గా పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి రావడం. ఫెమిలియల్ అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, లేకపోతే ఆంట్స్, అంకుల్, వీళ్ళకి ఎవరికన్నా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటే వాళ్ళ రిలేషన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది, అది దాన్ని ఫెమిలియల్ అంటాం. రెంటెన్ కలిపి కూడా జెనెటిక్ అంటాం అన్నమాట. ఈ జెనెటిక్ అనేది ఒక 5-10% ఆఫ్ ద పేషెంట్స్లో మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా వచ్చినప్పుడు దాన్ని ముందుగానే గుర్తించి వాళ్ళకి రాకుండా ట్రీట్మెంట్ ఏమైనా ఇవ్వచ్చు అంటారా? అంటే ఇంతకుముందు రోజుల్లో అయితే అవైలబిలిటీ లేకుండా ఉన్నది. ఇప్పుడు ఇలాగ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనకు BRCA1, BRCA2 అని ఉంటుంది అంట. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ జీన్ అని ఉంటుంది. యాక్చువల్గా ఇవి నార్మల్గా ఉంటుంది. అవి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంటాయి. కానీ కొన్ని కారణాల వలన ఈ జీన్లో మ్యూటేషన్ అంటాం, ఓ చేంజ్ రావడం వలన ఏమవుతుందంటే, ఈ బ్రెస్ట్ సెల్స్ని, అదే క్యాన్సర్ నుంచి వచ్చే దాన్ని ప్రొటెక్ట్ చేయలేకపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇవి ఉన్న వాళ్ళను ఈజీగా డయాగ్నోసిస్ చేయొచ్చు. ఇలా రిస్క్ ఉన్న వాళ్ళకి బ్లడ్ శాంపిల్, బ్లడ్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల ఈ BRCA1, BRCA2 ఉన్నదని చెప్పేసి మనము రికగ్నైజ్ చేయొచ్చు. ఇలా కనుక ఉంటే వాళ్ళకి ముందుగానే మనము బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేయగలిగే పద్ధతులు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి అంటే ఏ ఏజ్ నుంచి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు? జనరల్గా మామూలు జనరల్ పాపులేషన్ అయితే 40 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా ఆల్రెడీ మనకు జెనెటిక్గా ఫ్యామిలీ హిస్టరీ కానీ ఉన్నదంటే 25 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళకు మనము చెకప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే ఏ లక్షణాలను బట్టి మనం బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించవచ్చు అంటారు? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన సింప్టమ్స్ ఏంటంటే, చాలా ఎక్కువ మందిలో రొమ్ములో గడ్డ తగలడం ఉంటుంది. అది కాకపోతే నిప్పుల ద్వారా డిశ్చార్జ్ రావడం జరుగుతుంది, అంటే బ్లడ్ డిశ్చార్జ్ కానీ, లేకపోతే సీరస్ డిశ్చార్జ్ కానీ. ఓకే. లేకపోతే స్కిన్ కొంచెం గట్టిగా అవడం జరుగుతుంది, లేదంటే చంకలో గడ్డలు రావచ్చు. ఇవి జనరల్గా వచ్చే సింప్టమ్స్. ఇవి కాకుండా లేట్గా వచ్చే సింప్టమ్స్ ఏమన్నా ఉంటే, అది జబ్బు ఎక్కడికైతే స్ప్రెడ్ అవుతుందో ఆ భాగాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ అంటే ఊపిరితిత్తులకు స్ప్రెడ్ అయింది అనుకోండి, వాళ్ళకి ఆయాసం రావడం, లేకపోతే బోన్స్కు స్ప్రెడ్ అయింది అనుకోండి, పెయిన్ రావడం, ఇలాంటివి ఉంటాయి. బట్ అదర్వైజ్ లోకల్గా మనకు సంబంధించిన వరకు గడ్డ ఉండడం కానీ, స్కిన్ థిక్కనింగ్ కానీ, నిప్పుల డిశ్చార్జ్ కానీ, చంకలో గడ్డలు రావడం కానీ, ఇలాంటివి సింప్టమ్స్గా ఉంటాయి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఒకే విధంగా ఉంటుందా, లేకపోతే దీంట్లో రకాలు ఏమైనా ఉంటాయా? ఇవి జనరల్గా ఏంటంటే, మనకు బ్రెస్ట్లో డక్ట్స్ అని ఉంటాయి, లోబ్యూల్స్ అని ఉంటాయి. సో లోబ్యూల్లో వచ్చేదాన్ని లోబ్యులార్ కార్సినోమా అంటాము, డక్ట్స్లో వచ్చేదాన్ని ఏమో డక్టల్ కార్సినోమా అంటాము. బేసిక్గా ఇవి రెండు డిఫరెన్స్ ఉంటుంది.
అంటే జెనెటిక్గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు ముందుగానే గుర్తించి రిస్క్ తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వారిలో? ఇప్పుడు మనం ఈ విధంగా ఫ్యామిలీ రిస్క్ రిడక్షన్ ఉన్న వాళ్ళకి BRCA1 BRCA2 అనే టెస్ట్లు చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు కనుక పాజిటివ్ కనుక అయితే వాళ్ళకి మనం క్యాన్సర్ రాకుండా చేయగలిగే పద్ధతులు కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, అంటే కొంతమందికి ఏమో టమాక్స్ఫెన్ అనే ట్యాబ్లెట్ ఇస్తాము, కొంతమందికి ఏమో ప్రొఫైలాక్టిక్గా అంటే బ్రెస్ట్ తీసేయడం తర్వాత బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేయడం, అలా చేయడం వల్ల వాళ్ళకి 90% మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో అలాగే ఓవరీస్ కూడా తీసేయడం, దానివల్ల కూడా ఒక 90% ఓవేరియన్ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే BRCA1 అనేది ఉండడం వల్ల ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, BRCA2 ఉండడం వల్ల ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ రెండు చెక్ చేసుకొని దాన్ని బట్టి చేయవలసి వస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మీరు న్యూస్లో వినే ఉంటారు యాంజలినా జోలీ, హాలీవుడ్ సినీ యాక్ట్రెస్, ఆమె ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బ్రెస్ట్ తీయించేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది. రీసెంట్గా మళ్ళీ ఓవరీస్ కూడా తీయించుకోవడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల ఆమెకు ఈ క్యాన్సర్ రిస్క్ రిడక్షన్ తగ్గుతుంది. లేకపోతే మామూలుగా జనరల్ పాపులేషన్ కానీ వీళ్ళు కానీ ఈ వెయిట్ గెయిన్ ఏమన్నా ఉంటే వెయిట్ గెయిన్ లేకుండా చూసుకోవాలి. రెండవది ఈ ఎక్సర్సైజ్ చేయాలి. మూడవది ఏంటంటే ఆల్కహాల్ కన్సంప్షన్ ఏమన్నా ఉంటే దాన్ని తక్కువగా చేసుకోవాలి. వీటన్నిటి వలన ఏంటంటే బాడీలో ఫ్యాట్ రావడం వలన ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజెన్ అనేది తయారవుతుంది. అగైన్ ఆ ఈస్ట్రోజెన్ బ్రెస్ట్ టిష్యూస్ మీద స్టిమ్యులేషన్ చేస్తే దానివల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తగ్గించుకోవడం వల్ల మనం ఈ రిస్క్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే బ్రెస్ట్లో కణితులు ఉంటాయని తెలుసు, కానీ దాని గురించి పూర్తిగా మనకు అవగాహన లేదు. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం దానికి సంబంధించి. సార్, బ్రెస్ట్కి సంబంధించిన అనాటమీ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పిక్చర్లో మనం చూస్తే బ్రెస్ట్లో ఏంటంటే మనకు ఫ్యాట్ అనేది ఉంటుంది, తర్వాత లాబ్యూల్స్ అని ఉంటాయండి, తర్వాత డక్ట్స్ అని ఉంటాయి, నిప్పులండి ఏరియాలో అని ఉంటుంది అన్నమాట. క్యాన్సర్ ఎక్కువగా ఈ డక్ట్స్లో కానీ లేకపోతే లాబ్యూల్స్లో కానీ వస్తుంది. ఈ డక్ట్స్లో వచ్చే దాన్నేమో మనం డక్సెల్ కార్సినోమా అంటాము, ఈ లాబ్యూల్స్లో వచ్చే దాన్నేమో లాబ్యులర్ కార్సినోమా అంటాము. సో జనరల్గా ఈ మామూలుగా మనకు ప్రతి బాడీలో ప్రతి చోట కూడా లింఫ్ గ్లాండ్స్ అనే ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అవి లింఫ్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అవుతాయి. అంటే మనకు దెబ్బ తగిలిన కానీ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ క్యాన్సర్ ద్వారా కానీ. సో ఈ బ్రెస్ట్ నుంచి ఏంటంటే మనకు యాక్సిల్ అనే చోటుకి ముందు లింఫ్ గ్లాండ్స్ వెళ్తాయి. సో ఈ విధంగా ఇవి లింఫ్ గ్లాండ్స్ అన్నమాట. తర్వాత ఇక్కడ కూడా తర్వాత సూప్రాక్లావికులర్ అని చెప్పేసి, సో ఈ గ్లాండ్స్ ఇన్వాల్వ్మెంట్ వీటన్నిటిని బట్టి కూడా స్టేజెస్ అవి ఉంటాయి అన్నమాట. ఓకే సార్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలంటే మామోగ్రామ్ అంటారు కదా, మామోగ్రామ్ ఎలా చేస్తారు? ఇప్పుడు మామోగ్రామ్ అనేది ఒక మనకు ఎక్స్రే మెషిన్ లాగా ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే మనకు మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయినాక చేస్తాం అన్నమాట. సో మెన్స్ట్రువల్ సైకిల్ ముందు ఏంటంటే బ్రెస్ట్ కొంచెం ఎంగార్జ్డ్ ఉంటాయి, మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయిన తర్వాత చేస్తాము. ఈ విధమైన ఎక్విప్మెంట్ ఉంటుంది, మనం ఎక్స్రే చేస్తాము. మనకేమైనా అబ్నార్మాలిటీ ఉంటే ఇది ఈ విధంగా ఇక్కడ ఒక నాడ్యూల్ లాగా తెల్లటి నాడ్యూల్ లాగా ఉంది చూడండి. సో ఇలాగ మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇది క్యాన్సరస్ ప్రాబ్లం. ఓకే, సో ఇలాంటిది ఏంటంటే మనం మ్యామోగ్రామ్ ద్వారా మనం 5 ఇయర్స్ మనకు చేతికి తగిలేదానికి 5 ఇయర్స్ ముందు మనం కనుక్కోవచ్చు. సో ఇలాగ మనం చాలా ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం వలన దీన్ని రిమూవ్ చేసేసేయడం వలన ఏంటంటే మనకు 95-100% క్యాన్సర్ని క్యూర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అంటే మెన్స్ట్రుయేషన్ అయిపోయిన తర్వాత చేస్తామన్నారు కదా, అంటే ఎన్ని డేస్ తర్వాత చేస్తారు? అలా ఏమైనా 2-3 రోజుల తర్వాత చేస్తే బెటర్. బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజెస్ ఉంటాయి, అంటే వీటిని ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు మనకు బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజెస్గా 0 స్టేజ్ నుంచి స్టేజ్ 4 అంటాము, అది ఒకటి. ఇప్పుడు ఈ పర్టికులర్ దీంట్లో ఈ ఫోటోగ్రాఫ్లో చూస్తే ఇప్పుడు ఇది క్యాన్సరస్ అబ్నార్మల్ సెల్స్ అన్నమాట. సో ఇక్కడ క్యాన్సర్ తయారైంది, దీన్ని మనం బేస్మెంట్ మెమరీ అని అంటాం ఇది. సో దీన్ని పెనెట్రేట్ చేయనంత వరకు ఏంటంటే ఇన్సిటు కార్సినోమాస్ అంటాం, అంటే వితిన్, ఇంకా స్టిల్ అక్కడే ఉంది అన్నమాట. ఇవే మళ్ళీ మనం వెంటనే ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ 95-100% కంప్లీట్ క్యూరబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఈ బేస్మెంట్ మెమరీ అనేది దాటిపోతే మనం దాన్ని ఇన్వేజివ్ కార్సినోమా అంటాం. ఒకసారి ఇన్వేజివ్ కార్సినోమా అయిన తర్వాత అది స్ప్రెడ్ అయ్యగలిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనకి నెక్స్ట్ స్టేజ్కి వస్తే స్టేజ్ 1, అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఈ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే మనకు సైజ్ ఆఫ్ ద ట్యూమర్ 5 సెంటీమీటర్స్ వరకు బ్రెస్ట్లో ఇది సైజ్ ఆఫ్ ద ట్యూమర్ ఉంటుంది. 2 సెంటీమీటర్ల వరకు ఉంటేనేమో T1 ట్యూమర్ అంటాము, 2 నుంచి 5 సెంటీమీటర్లు ఉంటేనేమో T2 ట్యూమర్ అంటాము.
ఇన్ అడిషన్ మనకు యాక్సిల్లాలో అంటే చంకలో గ్లాండ్స్ వస్తే దాన్ని N1 అంటాం అనమాట. ఎక్కువ గ్లాండ్స్ వచ్చేసి ఒకదానికి ఒకటి అంటుకొని పోయి ఉంటాయి, దాన్ని N2 స్టేజ్ అంటాం అనమాట. సో ఈ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటంటే మనము ఇది ఆపరేషను ప్లస్ రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ హార్మోనల్ ట్రీట్మెంటు ఇవన్నీ కూడా ఏంటంటే మనం సైజ్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి యాక్సిల్లాలో ఎన్ని గ్లాండ్స్ పాజిటివ్ ఉన్నాయనే దాన్ని బట్టి, ఇంకోటి ఏంటంటే ERPR అని చెప్పి ఒకటి చెక్ చేస్తాం, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్గా ట్రీట్మెంట్స్ డిసైడ్ చేస్తాం. Stage 3 క్యాన్సర్కి వచ్చేసరికి ఏంటంటే మనకు సైజ్ ఆఫ్ ద ట్యూమర్ మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉంటుంది, లేదా మనకు స్కిన్ ఇన్వాల్వ్మెంట్ అని కానీ చెస్ట్ వాల్ ఇన్వాల్వ్మెంట్ అది ఉంటే T4 అంటాము. అలా కాకుండా మల్టిపుల్ నోడ్స్ ఏమన్నాయి అనుకోండి, ఇవన్నీ మ్యాటెడ్గా ఉంటాయి అంటే ఒకదానికి ఒకటి అతుక్కొని ఉంటాయి, దాన్ని లోకల్లీ అడ్వాన్స్డ్ డిసీజ్ అంటాం. లోకల్లీ అడ్వాన్స్డ్ డిసీజ్ అనే దానికి ముందు సర్జరీ అనేది చేయం, ముందు కీమోథెరపీ అని ఇస్తాం. ఒక 4 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఇస్తే ఈ డిసీజ్ అంతా కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ మనం సర్జరీ చేయడం. సర్జరీ చేసినప్పుడు మనం మొత్తం తీయాలని ఏం లేదు, పార్ట్ తీసేసి రేడియేషన్ అది పెట్టుకోవచ్చు ప్లస్ కీమోథెరపీ. మళ్ళీ కూడా మనం సైజ్ ఆఫ్ ద ట్యూమర్ తర్వాత ఎన్ని నోడ్స్ పాజిటివిటీ ఉన్నాయి, ERPR పాజిటివ్ ఉందా, వీటన్నిటిని కూడా మళ్ళీ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తాం అనమాట. ఇకపోతే మనకు మెటాస్టాటిక్ కార్సినోమా అంటాం, Stage 4 డిసీజ్. జబ్బు బ్రెస్ట్లో స్టార్ట్ అయ్యి లంగ్కి కానీ లేదా లివర్కి కానీ బ్రెయిన్కి కానీ బోన్కి కానీ వెళ్ళే అవకాశం, ఇంకా వేరే పార్ట్స్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే బ్రెస్ట్ ప్లస్ యాక్సిల్లా ఇక్కడ సూప్రాక్లాకులర్ ఏరియా ఇవి కాకుండా వేరే పార్ట్స్కి వెళ్ళేదాన్ని మెటాస్టాటిక్ డిసీజ్ అంటాం. మెటాస్టాటిక్ డిసీజ్ అనేది క్యూరబుల్ కాదు. ఇలాంటి క్యాన్సర్స్ ఏమో 95-100% క్యూరబిలిటీ ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్కి ఏమో మనకు 70-90% క్యూరబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత లోకల్లీ అడ్వాన్స్డ్ డిసీజెస్కి ఏమో మనకు 40-70% క్యూరబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. మెటాస్టాటిక్ క్యాన్సర్ వచ్చేసరికి క్యూర్ అనేది ఉండదు, బట్ వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు అనమాట. అది ఎంతకాలం వరకు ప్రొలాంగ్ చేయొచ్చు? అది మనము ఏంటంటే మెటాస్టాటిక్ కార్సినోమా మనకు మళ్ళీ ERPR పాజిటివ్ ఉన్నది అనుకోండి, దే రెస్పాండ్ బెటర్. ఓకే అండి, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కిమ్స్లో అందుబాటులో ఉందని విన్నాము, ఎటువంటి టెక్నాలజీ ఇక్కడ అవైలబుల్ ఉంది? ఇప్పుడు మామూలుగా ఓల్డెన్ డేస్లో ఏమిటంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే బ్రెస్ట్ తీయడం చేసేవాళ్ళు. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి బ్రెస్ట్ తీయకుండా ఒట్టిగా మనకు ఒట్టిగా ఇక్కడ ఈ గ్లాండ్ వర్క్ మాత్రమే తీసేసి ఈ లింఫ్ గ్లాండ్స్ తీసేసేసి దాన్ని మనం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటాం. ఓకే, బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. సో బ్రెస్ట్ తీయకుండా ఇది చేసి తర్వాత మనం రేడియేషను అవసరమైతే కీమోథెరపీ అది చేసుకోవచ్చు అనమాట. దానివలన ఏంటంటే ఉమెన్కి సైకలాజికల్ ఫీలింగ్, బ్రెస్ట్ మ్యాస్టెక్టమీ చేయడం అంటే చాలా డివాస్టేటింగ్ వాళ్ళకి సైకలాజికల్ ఇది ఉంటుంది. సో మనకు కిమ్స్లో అన్ని రకాల మనం బ్రెస్ట్ తీయకుండా చేయగలిగే పద్ధతులు ఉన్నాయి. మనం చాలా సంవత్సరాలకు కూడా మనం చేస్తున్నాం, రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే దీంట్లో రేడియేషన్ పద్ధతికి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్కి సంబంధించి బాడీలో మిగతా పార్ట్స్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, అలా కాకుండా ఏమైనా చేస్తారా? మాకు కిమ్స్లో నేను అంటే ప్రౌడ్గా డెఫినెట్గా చెప్పుకోగలిగే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, ఎందుకంటే మేము అంత క్వాలిటీ ట్రీట్మెంట్స్ చేస్తాము. ఇది వన్ ఆఫ్ ది చాలా ప్రెస్టీజియస్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనమాట. బ్రెత్ హోల్డ్ అనే ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. ఈ పర్టికులర్గా ఇది లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్స్కి మనం రేడియేషన్ లెఫ్ట్ చెస్ట్ వాల్కి రేడియేషన్ ఇవ్వవలసి వచ్చినప్పుడు ఏమిటైతే, ఇప్పుడు ఇది హార్ట్ అండి, ఇది హార్ట్, ఇది మనకు ఇంట్రెస్టెడ్ ఏరియా చెస్ట్ వాల్ రేడియేషన్ అంటాం అనమాట. సో ఈ చెస్ట్ వాల్ రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఈ యాంగిల్ రావడం వలన, ఇలాగ యాంగిల్ రావడం వలన ఏంటంటే మనం రేడియేషన్ ఇలా ఇవ్వవలసి వస్తుంది. ఆటోమేటిక్గా ఏంటంటే ఈ హార్ట్ కూడా దాంట్లోకి రేడియేషన్ లేక వస్తుంది అనమాట. సో ఇలాగ హార్ట్కి ఎక్స్పోజ్ రావడం వలన ఏంటంటే వాళ్ళకి ఈ ముందు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మేము ఏం చేస్తామంటే ఇప్పుడు పేషెంట్ని మాకు పర్టికులర్గా ఈ పర్టికులర్ పరికరాలు మా దగ్గర ఉన్నాయన్నమాట అడ్వాన్స్డ్. పేషెంట్కి ఏం చేస్తామంటే బాగా గాలి తీసుకోమంటాం, అంటే బ్రెత్ హోల్డ్, అంటే గాలి తీసుకొని హోల్డ్ చేసేదాన్ని బ్రెత్ హోల్డ్ అంటాం. ఇలా చేయడం వలన ఏంటంటే సేమ్ పేషెంట్ ఈ గాలి మనం ఊపిరితిత్తులే గాలి తీసుకోవడం వలన ఏంటంటే ఈ లంగ్ ఇన్ఫ్లేట్ అయిపోయి చెస్ట్ వాల్ని కొంచెం ముందుకు రావడం, అలాగే ఊపిరితిత్తులు ఉన్న గాలి ఈ హార్ట్ని వెనక్కి పుష్ చేయడం వలన, సో ఇక్కడ ఈ హార్ట్ రేడియేషన్ ఫీల్డ్లోకి వచ్చేది చాలా అసలు లేనేలేదు. సో మనకు కావాల్సిన ఏరియా మనం రేడియేషన్ చేస్తున్నాము, హార్ట్కి రేడియేషన్ లేకుండా చేస్తున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. సో మేము ఇప్పుడు రొటీన్గా మా దగ్గర చేస్తున్నాం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ కార్డియక్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలిగే సిచ్యువేషన్ మా దగ్గర ఉన్నది.
ఓకే సార్, కిమ్స్లో అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉందని విన్నాము. ఈ మెషినరీ ఏంటి, దేనికి యూజ్ చేస్తారు? ఇప్పుడు మనకి క్యాన్సర్ పేషెంట్స్కి డయాగ్నోసిస్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్, 100 మందిలో 70 మందికి రేడియేషన్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. మనకు ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది 1896లో స్టార్ట్ అయింది. అయితే చాలా సంవత్సరాల వరకు మనకు రేడియేషన్ అంతా చాలా ప్రిమిటివ్ స్టేజ్లో ఉన్నది, అందుకని సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చాయి. యాక్చువల్గా ఈ మనకు 95 నుంచి ఈ రేడియేషన్లో చాలా చేంజెస్ రావడం, పర్టికులర్లీ 2000 తర్వాత చాలా లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ రావడం. ఈ ఇంప్రూవ్మెంట్స్ రావడం వలన ఏంటంటే మనము ట్యూమర్కి కావాల్సినంత రేడియేషన్ డోస్ ఇవ్వడం వలన ట్యూమర్ని కంట్రోల్ చేయడం, అదొక్కటే కాకుండా ట్యూమర్ని కంట్రోల్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా తగ్గించగలం అనేది ఇప్పుడు మెయిన్ థ్రస్ట్. మనకు కిమ్స్లో మనకు అమెరికా యూకేలో ఏ విధమైన రేడియేషన్ ఎక్విప్మెంట్ ఉన్నదో మనకు కూడా ఆ విధమైన ఎక్విప్మెంట్ ఉన్నది. సో కాబట్టి మనం ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్స్ని అమెరికాలో పేషెంట్స్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో ఆ విధంగా ఇవ్వగలిగే అవకాశం ఉన్నది. సో మనకి రేడియేషన్కి ఏంటంటే లీనియర్ యాక్సిలరేటర్స్ అనేవి ఇస్తాము, మాకు 3 లీనియర్ యాక్సిలరేటర్స్ ఉన్నాయి. సో ఈ మెషిన్ని నోవాలిస్ టీఎక్స్ అంటాం అన్నమాట. సో ఇది చాలా హై ఎండ్ మెషిన్, 14 crores ఈ మెషిన్ కాస్ట్, అంటే అంత సోఫిస్టికేటెడ్ టైప్ ఆఫ్ మెషిన్ అనమాట. దీంట్లో అన్ని రకాల ట్రీట్మెంట్లు చేయొచ్చు, సింపుల్ ట్రీట్మెంట్లు చేయొచ్చు, చాలా వెరీ హై ఎండ్ ట్రీట్మెంట్స్ చేయొచ్చు. పేషెంట్ రాగానే ఏం చేస్తామంటే ఈ విధంగా ఇమ్మొబిలైజేషన్ అని చెప్పేసి చేసేసి సిటీ స్కాన్ అని చేస్తాం. సిటీ స్కాన్ చేసిన తర్వాత సిటీ స్కాన్లో మనం ఇంట్రెస్టెడ్ ఏరియాలో ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసిన తర్వాత పేషెంట్ని ఇక్కడ తీసుకొస్తాం అన్నమాట. తీసుకొచ్చిన తర్వాత పేషెంట్ని ఈ విధంగా సెట్ చేసి సో ఈ మెషిన్ మీద మనం వెరిఫికేషన్ అని చెప్పేసి చేసేసి ఈ మెషిన్ ఈ విధంగా రొటేట్ చేస్తూ డిఫరెంట్ యాంగిల్స్లోంచి ఇస్తామన్నమాట. వీటిల్లో మనకు కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి, ఐఎంఆర్టీ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి, ఆర్క్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి అన్నమాట. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే సింపుల్గా ఒక 1 or 2 సైట్స్ నుంచి కానీ 3-4 సైట్స్ నుంచి కానీ ఇస్తామన్నమాట. అదే ఐఎంఆర్టీ అంటే మల్టిపుల్ యాంగిల్స్లోంచి ట్యూమర్కి మాత్రమే రేడియేషన్ వెళ్ళేటట్టు, నార్మల్ టిష్యూస్కి తగ్గకు వెళ్ళేటట్టు చేస్తాం. ఆర్క్ ట్రీట్మెంట్ అంటే ఈ విధంగా మెషిన్ రొటేట్ అవుతున్నప్పుడు ట్రీట్మెంట్ రేడియేషన్ చేస్తాం, ఇది ఆర్క్ ట్రీట్మెంట్. సో దీంట్లో ఇన్ అడిషన్ ఇది కాకుండా మీకు ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ ఎక్స్రే, అక్కడి నుంచి వస్తే ఇక్కడ క్యాచ్ చేస్తాను అనమాట. లేకపోతే మిగతా మెషిన్స్లో ఏమిటంటే మన మెషిన్ ఒక సైడ్కు రొటేట్ చేసుకొని చేయాలి, ఇక్కడ మెషిన్ అడ్డమన్న కూడా అక్కడి నుంచి చేయొచ్చు అనమాట. అది కూడా కాకుండా ఇప్పుడు దీంట్లో మనకు సిటీ స్కాన్, మామూలుగా మనం డయాగ్నోస్టిక్ సిటీ స్కాన్ ఎలా చేస్తామో దీంట్లో కోన్ బీఎం సిటీ స్కాన్ అని పేషెంట్ ఇక్కడ ఉన్నప్పుడు సిటీ స్కాన్ చేస్తాం. అంతకుముందు సిటీ స్కాన్ చేసి ఉంటాము, ఈ సిటీ స్కాన్ దీన్ని కూడా కంపేర్ చేసి పేషెంట్ ట్రీట్మెంట్ మీద ఉన్నప్పుడు చేస్తామన్నమాట. సో ఇది కాకుండా ఈ పర్టికులర్ మెషిన్లో దీన్ని 6 degree కౌచ్ అంటాం. సో ఇప్పుడు 6 degree అంటే ఇప్పుడు ఇది పైకి లేస్తుంది కదండి, ఇది ఒకటి. సో అలాగే సో ఇన్ఫీరియర్ కూడా ఇది ఒకటి. నౌ ఇట్ ఈస్ టిల్టింగ్, ఓకే. సో అండ్ దెన్ కంప్లీట్గా కిందకి డౌన్, సో డౌన్ అండ్ దెన్ సైడ్స్, యూ మూవ్ సైడ్స్, ఓకే. దట్ ఈస్ అనదర్ వన్ రొటేషన్ అండ్ దెన్ యూ మూవ్ సైడ్స్ లాటరల్. యా, యూ కెన్ సీ ఇట్ ఈస్ మూవింగ్ లాటరల్ సూప్రో ఇన్ఫీరియర్. సో దీస్ ఆర్ ద 6 degrees, అంటే పైకి కిందకి మూవ్, సైడ్కి అప్ అండ్ డౌన్, తర్వాత అప్స్ అండ్ డౌన్, దిస్ లాటరల్ అండ్ దెన్ రొటేషన్. మామూలుగా ఏమవుతుందంటే మిగతా అన్ని మెషిన్స్లో 3 dimensional ఉంటుంది, బట్ యాక్చువల్గా పేషెంట్లో ఒక ఫ్యూ మిల్లీమీటర్స్ డిఫరెన్స్ ఉన్నా కూడా కొంచెం ట్యూమర్ మిస్ అవ్వడం కానీ అది ఉంటుంది. అందుకని చెప్పేసి 6 dimensional కౌచ్ వాడడం వలన మనం మిస్ అయ్యే ప్రసక్తి లేదు. సో దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని అక్కడ మనకు ఒక లేజర్స్తో కనపడుతున్నటువంటి ఆ కెమెరాని ఆర్పిఎం అంటాం అనమాట, రియల్ టైమ్ పొజిషన్ మేనేజ్మెంట్ అంటాం. సో మనకి బాడీలో ఏంటంటే కొన్ని చాలా ఆర్గన్స్ రెస్పిరేషన్తో మూవ్ అవుతుంటాయి. మనం సిటీ స్కాన్ చేసినప్పుడు ఏంటంటే తర్వాత ట్రీట్మెంట్ చేసేటప్పుడు యాక్చువల్ పొజిషన్లో ఒక పొజిషన్లో మనం ప్లాన్ చేసి ఉంటాము, బట్ పేషెంట్ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు దే విల్ బి మూవింగ్. సో ఇది వాడడం వలన ఏంటంటే మూవింగ్లో కూడా మనకు అది జబ్బు ఎక్కడ ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ ఏరియాకు మాత్రమే రేడియేషన్ ఇస్తాం. అంటే అదర్ ఏరియాస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సే లేదు. అది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ టెక్నాలజీ. అండ్ ఇవేంటంటే రేడియేషన్లో చాలా టైం కన్స్యూమింగ్, ఒక్కొక్క పేషెంట్ కూడా చాలా టైం మనము స్పెండ్ చేయవలసి వస్తుంది, దెన్ ఓన్లీ వీ కెన్ గివ్ ఏ గుడ్ ట్రీట్మెంట్ అనమాట. సో మేము వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైం ఫర్ ఈచ్ పేషెంట్.
అండ్ దెన్ వీ డూ విత్ ఎ పర్సనల్ కేర్. అంటే ఇది పర్టికులర్గా కనిపిస్తుంది, ఇది ఈచ్ పేషెంట్కి సంబంధించి ఇండివిజువల్గా తయారు చేస్తారా? ఇది ఇండివిజువల్ పేషెంట్కి తయారు చేస్తుంది. ఇది టూ పేషెంట్స్ మనం ఇక్కడ చూపించేదానికి ఇలా పెట్టాము. సో ఏ భాగానికి అయితే మనం రేడియేషన్ చేయాలనుకుంటామో ఆ భాగానికి ఇది తయారు చేస్తాం. ఇది ఇమొబిలైజేషన్ డివైస్ అంటాం అనమాట. అంటే పేషెంట్ ఆ పర్టికులర్ పొజిషన్లో పడుకోబెట్టేదానికి, కదలకుండా ఉండేదానికి. సో ఇది రిజిడ్గా ఉండదు, ఉరక జస్ట్ పేషెంట్ పొజిషన్ మెయింటైన్ చేసేదానికి మాత్రమే చేస్తాం అనమాట. సో అలాగే ఇది ఈ పేషెంట్కి థ్రోట్లో క్యాన్సర్ అనమాట, అందుకని చెప్పేసి ఇది తయారు చేసాం. ఇది ఏమో అబ్డమెన్లో క్యాన్సర్. సో ఇది అబ్డమెన్కి సంబంధించి ఈ మార్కింగ్ చేశారు కదా, ఈ మార్కింగ్ ఏంటి? ఈ మార్కింగ్లు, ఈ లేజర్ అనేది దానికి అలైన్మెంట్ చేయడం వల్ల ఏంటంటే పేషెంట్ పొజిషనింగ్ మనము ప్లాన్ చేసిన దాని ప్రకారము పేషెంట్ పొజిషన్ ఆల్మోస్ట్ నియర్ టు ద యాక్యురసీ పెడతాం అనమాట. అంటే మనం ఇక్కడ సెట్ చేసేటప్పుడే అండ్ ఆల్సో మళ్ళీ మనము బయటకు వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ చేస్తాం, ఇమేజింగ్ అని చేస్తాం అనమాట. అంటే ఎక్స్రే కానీ లేకపోతే సిటీ స్కాన్ కానీ చేసేసి ఇమేజింగ్ చేసేసి ఫ్యూ మిల్లీమీటర్స్ ఏమన్నా అడ్జస్ట్ చేయాలంటే బయట నుంచి మనం ఇందాక టేబుల్ను చూపించినట్టుగా వీ కెన్ అడ్జస్ట్ ద టేబుల్ ఫ్రమ్ దేర్. సో ఫ్యూ మిల్లీమీటర్స్ దెన్ ఇట్ విల్ బి 100% యాక్యురసీ పొజిషనింగ్ అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం వాడినప్పుడు దాన్ని ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ అంటాం అనమాట. సో మనం ఐఎంఆర్టీ ర్యాపిడ్ ఆర్క్ అనే ట్రీట్మెంట్లో వాడినప్పుడు ఈ ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ అనేది ఆటోమేటిక్గా మనం కంబైన్ చేస్తాం అనమాట. ఓకే, అంటే నిజంగా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఇక్కడ అందుబాటులో ఉంది. మెషినరీ చూస్తేనే తెలుస్తుంది. అంటే దీని ప్రత్యేకతలు ఏంటి? ఎంత పర్టికులర్గా ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ పర్టికులర్గా క్యాన్సర్కి సంబంధించి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళకి అదర్ పార్ట్స్కి కూడా ఎఫెక్ట్ చేయకుండా ఎక్కడైతే జబ్బు ఉందో అక్కడ మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తూ? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా కిమ్స్ హాస్పిటల్లో ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉందో. టెక్నాలజీయే కాదు, నైపుణ్యం కలిగిన డాక్టర్లు కూడా కిమ్స్ ప్రత్యేకత. సో బ్రెస్ట్ క్యాన్సర్కి చికిత్స చేయించుకోవాలనుకుంటే కిమ్స్ హాస్పిటల్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఇది వాటి సిటీ లైట్స్, చూస్తూనే ఉండండి టీవీ 9.